హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో TVS రైడర్ 125 cc బైక్ 2023 మోడల్ అలాగే SP 125 2023 మోడల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సబ్స్క్రైబర్స్ చాలా మంది అలాగే చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి అన్నమాట సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం చూశాను ఈ రెండు బైక్లో ఏ బైక్ కొనాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి మన ఛానల్ లో కామెంట్స్ నేను ఒకటి రెండు కామెంట్స్ కి రిప్లై ఇవ్వగలుగుతున్నాను అంతకంటే ఎక్కువగా నేను ఇవ్వలేను కాబట్టి ఇలాంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కస్ చేసుకోబోయే విషయం ఏంటంటే ఈ రెండు బైకులు 2023లో ఎలాంటి చేంజెస్ తో వచ్చాయనే విషయం అలాగే ఈ రెండు బైక్స్ ని ఎలా కంపేర్ చేసి ఫైనల్ గా మీకు సూట్ అయ్యే బైక్ ఏది అనే దాని గురించి నా వంతు ప్రయత్నం నా వంతు ఎఫర్ట్ అయితే నేను పెడతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకంటూ ఒక అవగాహన వస్తుంది ఏ బైక్ అయితే మీకు సూట్ అవుతుంది అనే దాని గురించి సో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అలాగే కనీసం ఒక 500 లైక్స్ అయితే మాత్రం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఆ చిన్న హెల్ప్ అయితే చేసి పెట్టండి సో ఓవరాల్ గా ఇప్పుడు మనం టీవీఎస్ రైడర్ 125 లో ఈ 2023లో యాజ్ యూజువల్ గా కిక్ స్టార్ట్ తో వచ్చింది అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను సో అదైతే కుదరలేదు కిక్ స్టార్ట్ తో వచ్చినట్టుగా నెక్స్ట్ లెవెల్ ఉండేది కిక్ స్టార్ట్ రాకుండా వాళ్ళు సింగిల్ సీట్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు సో ఆల్రెడీ ఇదివరకు స్ప్లిట్ సీట్ ఉండేది ఆ స్ప్లిట్ సీట్ ఏమవుతుందంటే కొంచెం అడ్జస్ట్ అయి కూర్చునే అవకాశం లేకుండా ఉండేది ఫ్రంట్ లో ఒకరు కూర్చుంటే బ్యాక్ సైడ్ ఒకరు కూర్చుంటే సెట్ అయిపోయేది ఒకవేళ మనకేంటంటే కొంచెం పల్లెటూరుల్లో ఫ్రెండ్స్ ఎక్కువగా కూర్చొని ట్రావెల్ చేస్తుంటారు ముగ్గురు అలాంటప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ వేస్ట్ అవుతూ ఉండేది సో దానికి ఇబ్బంది లేకుండా అలాగే ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా సింగిల్ సీట్ వేరియంటే ఉండిద్దని సింగిల్ సీట్ వేరియంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో అలాగే ఇక బైక్ లో ఆప్టిమైజేషన్ చేసిందంటూ నాకు తెలిసి అయితే మాక్సిమం ఏమీ లేవు సో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం స్ప్లిట్ సీట్ అయితే తీసుకుని వచ్చారు కొంచెం ప్రైస్ చూసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ 125 బైక్ ప్రైస్ స్లైట్లీ ఇంక్రీజ్ అయింది 1500 దాకా పెరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయల దాకా ఉంది సో దానికి కారణం ఏంటంటే ఈ బైక్ మాక్సిమం మీకు పవర్ టార్క్ లో కొంచెం 125 సీసీల కంటే కూడా కంపేర్ చేసినట్లయితే ఎస్పీ 125 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయమే చెప్తున్నాను దీంట్లో 11.2 nm టార్క్ అలాగే 11.2 bhp పవర్ ఉంది సో ఇది మామూలుగా కంపేర్ చేసుకుంటే ఎస్పీ 125 కంటే కూడా కొంచెం బెటర్ గా ఉందని చెప్పాలి సో ఎస్పీ 125 కంటే కూడా మీకు ఇంజన్ వైజ్ చాలా మంచి బైక్ అన్నమాట టీవీఎస్ రైడర్ 125 సో దీంట్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది సో ఈ ఇంజన్ ఈ మోనోషాక్ సస్పెన్షన్ తోటి మీరు ఒక బెస్ట్ లాంగ్ రైడ్ చేయొచ్చు సో మీకు ఒక బెటర్ రైడ్ కంఫర్ట్ అయితే దొరుకుతుంది ఐ మీన్ ఎక్కువగా లాంగ్ రైడ్స్ కే వెళ్తాను ఎక్కువగా కూడా నేనైతే మాత్రం కంఫర్టే నాకు ముఖ్యం అనుకున్న వాళ్ళు సస్పెన్షన్ వైజ్ ఇంజన్ వైజ్ మీరు ఒక మంచి 125 సీసీ బైక్ అయితే మాత్రం తీసుకెళ్ళగలుగుతారనమాట టీవీఎస్ రైడర్ 125 ద్వారా సో మీకు ఇంకో ఇంజన్ లో అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇది మీకు ఆయిల్ కూలింగ్ ఇంజన్ తోటి అయితే వస్తుంది అనమాట సో ఈ ఆయిల్ కూలింగ్ ఇంజన్ అనేది మనకి ఎస్పీ 125 లో దొరకదు సో ఇక్కడ టీవీఎస్ రైడర్ లో మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి సో ఈ కంపారిజన్ మెయిన్ కంపారిజన్ ఎస్పీ 125 లో మనకి 10.7 bhp పవర్ వస్తుంటే 10.9 nm టార్క్ తో వస్తుంది సో ఆ టార్క్ పవర్ కంటే కూడా టీవీఎస్ రైడర్ యొక్క ఇంజన్ కెపాసిటీ ఎక్కువ సో ఇంజన్ కెపాసిటీ వైజ్ మాత్రం కంఫర్ట్ వైజ్ మాత్రం నేను బ్లైండ్ గా తీసుకోమని చెప్తాను టీవీఎస్ రైడర్ ని సో ఇకపోతే కొంతమంది ఎక్కువగా కూడా అడుగుతుంది అంటే టీవీఎస్ రైడర్ కి కిక్ స్టార్ట్ లేదు అని సో కిక్ స్టార్ట్ లేకపోవడం ఇష్యూ అంటే నథింగ్ బట్ ఒక రకంగా ఇష్యూ అనే చెప్పాలి ఎందుకంటే టీవీఎస్ రైడర్ లో మనకి ఏదైతే సెల్ఫ్ మోటార్ ఉందో బై మిస్టేక్ సెల్ఫ్ మోటార్ ట్రబుల్ ఇచ్చినా లేదంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయినా మీకేంటంటే బైక్ ను తోసుకొని లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని బండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ఇది పెద్ద రిస్క్ అన్నమాట సో ఇదొక్కటి నాకు ఫ్యూచర్ లో తీసుకొని వస్తారని అనుకుంటున్నాను తీసుకొస్తే మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ లో టీవీఎస్ రైడర్ బెస్ట్ బైక్ అవుతుంది సో ఇక టీవీఎస్ రైడర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓవర్ మనం గమనించినట్లయితే ఈ బైక్ లో మనకి ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ తో వస్తుంది సో పైన ఫైబర్ ఉంటుంది లోపల మీకు ట్యాంక్ అనేది ఫైబర్ తోటే కంప్లీట్ గా లోపల ఇంటీరియర్ కూడా అలా ఉండదు సో అది బిల్డ్ క్వాలిటీ లోపల బాగానే ఉంటుంది సో కొంతమంది బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా దీని గురించి కొంచెం తెలిసి తెలియక తప్పుపడుతున్నారు సో బిల్డ్ క్వాలిటీ కూడా టీవీఎస్ రైడర్ అప్ టు మార్క్ అయితే ఉంది ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇక మా ఈ టీవీఎస్ రైడర్ గురించి చెప్పాలంటే ఈ ప్రైస్ 116,000 నుంచి 118,000 మధ్యలో ఈ ప్రైస్ రేంజ్ లో మాత్రం టీవీఎస్ రైడర్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సో కాకపోతే ఒక చిన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అదే కిక్ స్టార్ట్ అన్నమాట ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయితే బెటర్ బైక్ అయితే అవుతుంది సో ఇక మనం ఇప్పుడు ఎస్పీ 125 గురించి మాట్లాడుకుందాం ఎస్పీ 125 బైక్ తీసుకునే వాళ్ళు మాక్సిమం కూడా
ఎవరైతే హోండా ఇంజిన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే బెటర్ గా అయితే చూడండి, ఎందుకంటే టీవీఎస్ రైడర్ కంటే కూడా మనకి హోండా ఇంజిన్ అయితే మాత్రం ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. టీవీఎస్ రైడర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇంజిన్ వైజ్ వచ్చేసరికి చాలా రిఫైన్డ్ ఇంజిన్ అయితే కలిగి ఉందన్నమాట. SP125 చాలా స్మూత్ ఇంజిన్, మీకు రన్నింగ్ లో సౌండ్ చాలా తక్కువ వస్తుంది, ఇంజిన్ నుంచి నాయిస్ చాలా తక్కువ వస్తుంది. ఒక స్మూత్ ఇంజిన్ అయితే చూస్తారు, అది కూడా మీరు టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే. పైగా ఈ 2023 ఈ బైక్ యొక్క చేంజెస్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ వైజ్ అయితే చేంజెస్ అయితే జరిగాయి. సో డిజైన్ అయితే మాత్రం కొంచెం ఆప్టిమైజ్ చేశారు, ఇప్పుడు కొంచెం డీసెంట్ గా ఉందని చెప్పాలి. సో అలాగే బ్యాక్ సైడ్ టైర్ చేంజ్ అయింది, చాలా ఇంపార్టెంట్ విషయం. 100/80 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ తో వస్తుంది. 100 సైజ్ విడ్త్ ఏదైతే ఉందో ఇది మనకి కింద సర్ఫేస్ కి టచ్ అవుతుంది అనమాట. లైక్ యూనికాన్ బైక్ ఎంతైతే టైరు రోడ్ కు ఆనుకుంటుందో అంత గ్రిప్ అయితే మాత్రం మనకి SP125 లో దొరుకుతుంది. బట్ అది వచ్చేసరికి 100/90 యూనికాన్, ఇది వచ్చేసరికి 100/80 అనమాట. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఉంటది. సో ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి బైక్ 125cc అంత విడ్త్ ఉన్న టైర్ వేసారు కాబట్టి మైలేజ్ తగ్గుతుంది కదా అని. సో మైలేజ్ ఇంజన్ లో కూడా చేంజెస్ వచ్చాయండి. ఇంజన్ లో ఇదివరకు చూసుకున్నట్లయితే మనకి టార్క్ తక్కువగా పవర్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు టార్క్ ఎక్కువగా పవర్ ఎక్కువ, టార్క్ వచ్చేసరికి ఎక్కువ ఉంది పవర్ తక్కువగా ఉంది. సో దాన్ని బట్టి ఆప్టిమైజేషన్ కూడా చేశారు. మీకు మైలేజ్ లో పెద్ద చేంజెస్ అయితే రావు, మాక్సిమం ఒక 4-5 కిలోమీటర్స్ అయితే, అది కూడా రావచ్చు రాకపోవచ్చు. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ నేను అడిగిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళైతే పెద్ద మైలేజ్ చేంజెస్ అయితే ఏం లేవంటున్నారు. ఆల్మోస్ట్ 60-65 అయితే కన్ఫామ్ గా వస్తుంది అనేది చెప్తున్నారు. కొంచెం లాంగ్ రైడ్ వెళ్లే వాళ్ళు, హైవే మీద ఎక్కువగా తిరిగే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి 70 దాకా రీచ్ అయిందని చెప్తున్నారు. సో అలాగే టీవీఎస్ రైడర్ కూడా మీకు ఒక మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు దాన్ని రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా 60 కిలోమీటర్లు అయితే ఈజీగా వస్తుంది. సో ఎకో మోడ్ లో డ్రైవ్ చేసుకుని ఎకో మోడ్ లో పెట్టుకుని డ్రైవ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 65+ అయితే ఈజీగా వస్తుంది అనమాట. రెండు కూడా మంచి మైలేజ్ కలిగిన బైక్లే. సో అందుకే ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఈ రెండు బైకుల మధ్య కాంపిటీషన్ బాగా నడుస్తుంది మార్కెట్ లో. సో అందువల్ల మీరు కూడా, అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారు. సో నేనైతే మాత్రం చెప్పేది SP125 అప్పీరెన్స్ అయితే చాలా బాగుంది. కొత్త కలర్ కూడా తెచ్చారు ఈ 2023 లో. వీళ్ళు తెచ్చిన మ్యాట్ యాక్సెస్ బ్లూ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుంది, మంచి కలర్ చాలా బాగుంది. సో దీనిలో మొత్తం 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి SP125 లో. సో మీరు టీవీఎస్ రైడర్ లో చూసుకుంటే మొత్తం 4 కలర్ ఆప్షన్స్ దాకా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ బైక్ రెండు బైకుల్లో మీకు ఒక మంచి మైలేజ్ దొరుకుతుంది, మీకు మిడ్ రేంజ్ పవర్ కూడా దొరుకుతుంది, ప్రైస్ కూడా ఓవర్గా లేదు కాబట్టి. సో ఈ రెండు బైకుల్లో మీరు కంపేర్ చేసుకొని కొనుక్కునే ముందు మీ ప్రయారిటీ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇదివరకు SP125 బ్యాక్ సైడ్ టైర్ కొంచెం సన్నగా ఉండేదని చెప్పి ఆ సెగ్మెంట్ లో కొంచెం వెనకాలేదు, ఇప్పుడు అది కూడా లేదు, పెద్ద టైర్ సైజ్ అయితే మాత్రం దీనికి వేసేసారు. సో ఓవరాల్ గా నేనైతే చెప్పేది ఒకటే, మైలేజ్ కోసం అయితే మాత్రం రెండు బైకుల్లో మీకు ఏదైనా సూట్ అవుతుంది, బట్ లాంగ్ రైడ్ వెళ్లే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా టీవీఎస్ రైడర్ 125 చూస్ చేసుకోండి, అదే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. సో ఎవరైతే సిటీ కంప్యూటింగ్ ఎక్కువగా చేస్తుంటారో సో వాళ్ళకైతే మాత్రం నేనైతే SP125 అయితే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మీకు ఒక కంఫర్టబుల్ ఈజీ హ్యాండ్లింగ్ తో పాటు చాలా ఈజీగా బైక్ నైతే మీరు హ్యాండిల్ చేసేయచ్చు. సో ఫ్యామిలీస్ కోసం అయితే మాత్రం కంఫర్టబుల్ గా ఉండేది మాత్రం నా వైపు నుంచి చూసుకుంటే SP125 అని చెప్తాను. దీంట్లో మీకు ఒక మంచి సాఫీ సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో కంపేర్ చేసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ కంటే కూడా, టీవీఎస్ రైడర్ లో మీకు సీట్ అనేది చాలా డౌన్ లో ఉంటుంది. సో ఫ్యామిలీస్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు మోనోషాక్ కొంచెం కిందకి దిగుతుంది. ఈ బైక్ జనరల్ గా కొంచెం హైట్ కూడా తక్కువే కాబట్టి, సో కంఫర్టబుల్ గా ఫ్యామిలీస్ ఉండేది మాత్రం, కొంచెం హైట్ గా ఉండే లేడీస్ అండ్ జెంట్స్ కి మాత్రం SP125 అయితే నేను ఖచ్చితంగా అయితే మాకు తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మనకి టీవీఎస్ రైడర్ కంటే కూడా SP125 కొంచెం హైట్ పీపుల్స్ కి బాగా సెట్ అవుతుంది. మీరు కనుక హైట్ కనుక ఉంటే మాత్రం టీవీఎస్ రైడర్ కంటే కూడా SP125 అయితే మీకు బెటర్ గా సూట్ అవుతుంది. సో ఓవరాల్ గా రెండింటి ప్రైజెస్ చూసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ 125 1,16,000 నుంచి 1,18,000 రూపాయల దాకా అయితే ఉంది. సో SP125 వచ్చేసరికి మీకు లో కాస్ట్ లో వస్తుంది, 1,08,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల మధ్యలో అయితే ఈ బైక్ అయితే ఉంది. సో ప్రైస్ వైజ్ కూడా మీకు SP125 కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది అన్నమాట. సో ఓవరాల్ గా అయితే మాత్రం నా అనాలిసిస్ ప్రకారం రెండు బైక్లు మంచియే. సో మీ అవసరాలను బట్టి మీరైతే డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా వెళ్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్, బై బై.